తెలిసి తెలియక చేసిన తప్పు జైలు పాలు చేసింది. సంవత్సరాల తరబడి జైల్లో మగ్గేలా చేసింది. ఒక్క అవకాశం దొరికితే బయటికెళ్లి జాగ్రత్తగా బతుకుదామని ఖైదీలందరూ అనుకున్నారు. దీనికి అనుగుణంగానే వారి యొక్క కుటుంబాలు ప్రజావాణికి క్యూ కట్టి తమ వారిని విడిపించాలంటూ కూడా అర్థించారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలను ఆలోచించి ఒక కొత్త జీవోను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి 213 మంది ఖైదీలను రిలీజ్ చేసింది. మరి ఏ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళని రిలీజ్ చేయడం జరిగింది? రిలీజ్ అయినటువంటి ఖైదీల యొక్క మనోగతం ఏంటి? వాళ్ళు లోపల పరిస్థితులకు సంబంధించి ఏం చెప్తున్నారు? అధికారులు రిలీజ్ అయినటువంటి వారికి ఎటువంటి వారికి సంబంధించినటువంటి సలహాలు ఇస్తున్నారు? వీటన్నింటికి సంబంధించి ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం, రండి. నేడు చెర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు విడుదల కాబోతున్నారు. సో తమ వారు రిలీజ్ కాబోతుండటంతో ఇక్కడకు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనతో అటు ఖైదీలకు సంబంధించినటువంటి ఇవాళ రిలీజ్ కాబోతున్నటువంటి ఖైదీలకు సంబంధించినటువంటి కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అనేది. అమ్మ, ఎవరు ఇప్పుడు మీ వాళ్ళు ఎవరు రిలీజ్ కాబోతున్నారమ్మా? మా అబ్బాయి. అంటే ఎంతకాలం అయింది జైల్లో ఉండబట్ట? 15 ఎట్లుంటే ఎప్పుడైతే మీరు జైల్లోకి వెళ్ళిపోయారని సంగతి తెలుసు, మధ్యలో ఎప్పుడన్నా వచ్చి కలిసారా మీ అబ్బాయి? మొన్న వచ్చి కలిసిపోయాను. సో ఏం చెప్పండి, మీకు వచ్చి కలిసినప్పుడు ఏం చెప్పండి? నేనేం చేయలేదు, ఆయనకు బాగా తాగిపించిందట, బండి నడపమన్నాడట, నడిపిండట. ఇక వాడు వెనక కూర్చుండి ఏం చేసింది తెలియదట ఈయనకు. సో అదే వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు, ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అంటే ఏ కేసులో అమ్మ మీ హస్బెండ్ జైలుకి వెళ్ళింది? సో అంటే ఇంతకు ముందు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడన్నా? అతను బయట దేశం వెళ్ళిండు, 2 ఇయర్స్ అవుతుంది. వచ్చేటప్పుడు మాకు ఇక నేను వస్తున్నా అని చెప్పేసిండు, అంతే. వచ్చినాక ఇక్కడ ఏం జరిగింది సిచ్యువేషన్ తెలియదు, సిఫరెన్స్ తోటి అంతే. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది మాకు పోలీస్ స్టేషన్ నుంచి, పలానా మనిషి ఇట్లా వచ్చిండు అని చెప్పేసి వస్తే మేము 1 వీక్ కింద వచ్చి కలిసినాం. ఫ్రెండ్స్ తోటి నేను నాకు తాగినాక ఏం జరిగిందో నాకు తెలియలేదు, అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు, వచ్చిన ఇక్కడ ఉన్నా అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ వాళ్ళే వచ్చి ఏడిపిస్తారు, నేను బయటకు వస్తా అని చెప్పిండు, అంతే. అంటే వాస్తవానికి జైలుకి రాగానే కొంతమంది చాలా సంవత్సరాల పాటు కూడా ఇందులోనే ఉంటూ ఉంటారు, ఫ్యామిలీలు అన్ని సఫర్ అవుతూ ఉంటాయి. మీ హస్బెండ్ 15 రోజుల్లోనే ఇక్కడ రిలీజ్ కాబోతూ ఉన్నారు కదా, ఇటువంటి వాటికి సంబంధించి ముందు ముందు ఇట్లాంటివి జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? జాగ్రత్తని తీసుకుంటాం, జరగలేదు ఎప్పుడు, అసలు బయట దేశం పోయిండు అనుకోకుండా ఇది సిచ్యువేషన్. సో అది, సో ఇది ఇన్సిడెంట్స్కి సంబంధించి మరికొంతమంది బంధువులు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాం. అమ్మ ఎవరున్నారమ్మా, మీ ఎవరు రిలీజ్ కాబోతున్నారు? మా భర్త. ఎన్నాళ్ళైందమ్మా? 15 ఏళ్ళు అయిందా? 15 ఏళ్ళ సంధి. మరి మధ్యలో ఎప్పుడన్నా కలిసినారా? మీరు వచ్చి కలిసినారా? వచ్చినారు అన్నమాట. ఆధార్ కార్డు కావాలంటే తీసుకొచ్చి ఇచ్చిపోయిన ఒకసారి, ఒకసారి వచ్చి చూసిపోయినా. అంటే ఏంది, ఏం కేసులో ఇక్కడ జైలుకి? మటర్ కేసులు. మరి ఈ 10 ఏళ్ళలో మీరు వచ్చిన సందర్భంలో ఏం చెప్పి ఉండే, కొంచెం నేను మారిపోయినా అని కానీ లేకపోతే ఇట్లాంటి ముందు ముందు జాగ్రత్త చూసుకున్నాడని మీతో మీ దగ్గర బాధపడటం అట్లాంటివి ఏమైనా జరిగినాయా? మారిపోయింది సార్, చేత ఒకటి అయింది. ఎన్ని ఏళ్ళు ఉంటాయమ్మ ఆయనక? 60-70 ఉంటాయో ఏమో సార్. మొత్తం 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ హస్బెండ్ చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తున్నారు? అట్లే ఉండవు సార్, కూలి పూలు చేసుకొని బతికి నేను ఒకదాన్నే ఉంటాను. 3 బిడ్డలు ఉంటే పెళ్ళిళ్ళు చేసినాం. అమ్మ ఒక నిమిషం, ఎవరున్నారమ్మా మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు? ఎవరున్నారు ఇప్పుడు, ఎవరు రిలీజ్ కాబోతున్నారు? మా ఆయనే. ఎంతకాలం అయింది ఇక్కడ జైల్లో? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు. అంటే ఏ కేసులో ఇక్కడ జైలుకి రావడం జరిగింది? మా అత్తను అనుకోకుండా కొట్టడం వల్ల ఆమె చనిపోయింది, గొడవల వల్ల. ఆమె అడ్డం వస్తే ఆమెను ఇక కొంచెం అనుకోకుండా కొట్టేవారు, కానీ ముసలి ఆమె ప్రాణం అయితే పక్క వాళ్ళు చంపడానికి కేసు వాళ్ళు పెట్టారు, అట్లా కేసు అయింది. అంటే మా ఇంట్లో పెట్టాలి బయట. ఎట్లా అమ్మ 14 సంవత్సరాల నుంచి ఇప్పుడు మీ భర్త కోసం ఎదురు చూసారు, ఈ మధ్య కాలంలో అంటే ఎట్లా ఉండే పరిస్థితి? ఎట్లా అంటే మా అమ్మతోటి నేను, మా అమ్మ ఆధారం వల్ల నేను ఇంత ప్రెగ్నెంట్ తోటి ఉండగా వచ్చింటే నేను ఇక్కడికి జైల్లో. ఇంతకాలము ఆ కూలి కూలి చేసి
ఇక చేయలేనన్న పరిస్థితుల్లో టైలరింగ్ నేర్చుకొని కుటుంబాన్ని ఒక సాయికి తీసుకొచ్చుకున్నా, నా పిల్లలను నా అంత తీసుకొచ్చుకున్నా. బ్రదర్ చెప్పండి, ఎవరున్నారు మీ వాళ్ళు, ఎవరు రిలీజ్ కావు? మా డాడీ లేదు. ఎంతకాలం అయింది జైల్లో? 2006లో వచ్చింది జైలుకి. 18 సంవత్సరాలు. ఎట్లా అనిపించుండే ఫ్యామిలీ? ఇంకా ఇంటికాడ లేనట్టు ఉంటుంది. వాళ్ళుంటే మనకు ఒక సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు లేనప్పుడు మనకు సపోర్ట్ అనేది ఉండదు కదా. ఈరోజు మీ డాడీ ఇక్కడ జైల్లోకి వచ్చినప్పుడు మీ వయసు ఎంత ఉంది? నా వయసు 4th క్లాస్. 10 సంవత్సరాలు అంతే. ఓకే. సో ఏ కేసు? ఏ కేసులో? మర్డర్ కేసు. మరి జైల్లో ఉన్న రోజులలో మీరు వచ్చి ఆయన్ని కలవటం కానీ మాట్లాడటం కానీ ఇవన్నీ చేసినారు? వచ్చినాం కలవడం పోయినాం. ఏం చెప్తుండే వాళ్ళు జరిగినటువంటి వాటికి సంబంధించి? ఇంకా ముందు ముందు జరగకుండా కావచ్చు, బాధపడటం. ఇంకా ఇంకోసారి ఈ జోలికి పోవడం అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే అది అనుకోకుండా సడన్గా అయిపోయింది, జరిగిపోయింది కాబట్టి ఇక్కడ పోడు. ఆయన ఏదో వర్క్ చేసుకొని ఉంటాడు. సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఆయన తీసుకుపోబోతున్నారు కదా, ఇంకా సంతోషపడుతున్నాం కదా. సో అది తమ వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత విడుదల కాబోతూ ఉండటంతో కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళిపోదామా అన్నటువంటి ఒక ఆతృతతో ఉన్నాము అంటూ కూడా కుటుంబ సభ్యులందరూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు జైలు వద్ద కనిపిస్తుంది. రెండు 213 మంది ఖైదీలు చెర్లపల్లి జైలు నుంచి రిలీజ్ కాబోతున్నారు. విడుదల కాబోతున్నటువంటి ఆ ఖైదీలందరూ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏ ఎంతకాలం అయింది మీరు జైలుకి వచ్చి? మేము 12 సంవత్సరాలు సార్, నిజామాబాద్ జిల్లా జైలుకి ఇక్కడ వచ్చి. ఏంటి, ఏ కేసులో వచ్చి? మర్డర్ కేసులో సార. మర్డర్ కేసులో చేయలేసే కానీ చేసేయాలని పాటకు వచ్చారు. 12 సంవత్సరాలు ఇక్కడ నిజామాబాద్ జిల్లా జైలు ఉన్నాం. మాది మాణిక్ బండార్ మండల్ మాక్టూర్ డిస్టిక్ నిజామాబాద్. 12 సంవత్సరాలు ఇల్లు ఉన్నాం సార్. ఒక పిల్లలు లేదు, ఏది పోలేదు సార్. పిల్లలు చేసుకోమని చెప్పి సార్లు కానీ నేను పెట్టలే, ఇంట్లో ములాఖతులు లేరు. సో ఎట్లా ఉండే జైలు జీవితం? పని మొత్తం 12 సంవత్సరాలు ఎట్లా ఉంది జైలు జీవితం? ఆర్బీఐలోనే ఆ పని పని చేసుకుంటుంది, జాడు తట్టుకుంటుంటే ఆ పని పెంచుకుంటే జరిగిపోయి పోతుంది. అంతా కేమున్నా సార్ జైలు నిజామాబాద్ స్కేముంది. సో బయట జీవితం జైల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ పనిలో చేసామని పని ఇప్పుడు ఏమన్నా? ఇప్పుడు ఏమనిపించలే సార్, ఇది కొత్త కదా, ఇప్పుడు ఏమనిపించలే. సో సార్ మీరు చెప్పండి, ఎప్పుడు వచ్చారు, ఇప్పుడు జైలుకి వచ్చారు? 2010లో వచ్చామండి, మర్డర్ కేసులో వచ్చినాం. 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పటి వరకు ఈ 4 గోడల మధ్య ఎంతో వేదన బాధపడి మరి మా యొక్క ప్రవర్తనను చక్కదిద్దుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాకు విడుదల అనుగ్రహించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మా కుటుంబాలతో కలిసి జీవించే భాగ్యని దయచేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఈ చెర్లపల్లి జైలుకి వచ్చినప్పుడు మేమందరం కలిసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అది జ్ఞాపకం చేసుకుని మాకు విడుదల విమోక్ష కలిగించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 14 సంవత్సరాలు కుటుంబాన్ని మిస్ అయ్యారు. ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు విడుదల కాబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? 14 సంవత్సరాలు విడుదలవుతుంటే మాలో మాకు చాలా విధంగా మార్పు చెందింది. అసలు ఎందుకు జరిగింది, ఇలా ఈ కోపతాపాలు ఎందుకు జరిగింది అనుకోకుండా ఈ సంఘటన జరగడానికి కారణమైందని చెప్పి మాలో మేము ఆలోచన చేసుకుని దాని అన్నిటికీ మేము వాస్తవంగా ఈ జైలుకి వచ్చిన తర్వాత పీజీ చేశాను, ఇక్కడే డిగ్రీ చేశాను, ఇక్కడే పీజీ ఎంఎస్ సైకాలజీ కంప్లీట్ చేశాను. దానివల్ల కొంతమందికి ఒక డిప్రెషన్ ఉన్న వ్యక్తులకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే నాలో చాలా మట్టుకు కూడా నేను ఒక కాన్ఫిడెన్స్ మీద నేను బతకగలుగుతా, నాకు నేను జీవించగలుగుతాన్న భావన ఇప్పుడు చాలా కలిగింది. అంతకుముందు ఒక మూడిగా అయ్యో ఇలా ఎలా జరిగింది, నా జీవితం ఖరాబాయ్, నా కుటుంబం ఖరాబాయ్, నా పిల్లలు వ్యర్థమయ్యని చెప్పి బాధతో ఉండేవాడిని. ఈరోజు ధైర్యంగా సంతోషంగా ముందుకెళ్తున్నాం. అంటే దీనికి ప్రభుత్వం కల్పించే అవకాశం కొరకు. ఏం పనులు చేశారు మీరు జైల్లో? జైల్లో ల్యాబ్ టెక్నీషియన్, ఇంకోటి డీటీపీ కంప్యూటర్ సిస్టమ్ వరకు, రెండవది ఆర్ఎంపీ ప్రాక్టీస్గా బయట చేసామని ఇక్కడ కూడా హాస్పిటల్లో వర్క్ చేశాం. మీకు మీరు విడుదల కాబోతున్నారని చెప్పిన తర్వాత ఎట్లా అనిపించుండే మీకు? 14 సంవత్సరాలు విడుదల కాబోతున్నామంటే మాకు ఒక రకమైనటువంటి ఆనందం, అది ఊహించలేదు చెప్పలేదు అంతటి ఆనందం. అదేనా, ఎప్పుడు పోయినారు జైలుకి? ఎప్పుడు పోయినారు? నేను 14లో పోయినానండి. నా కేసు మర్డర్ కేసు,
ఆ మటర కూడా నేను చేయలేదు, నేను వేరే పని మీద వెళ్ళిపోయినా పొద్దున్న లేచి కొంత చిన్న చిన్న సొమ్ములు ఉండే, మేము ఒంటికి బతుకుతాం, దూరుకు దూరంలో గుడిచిండే అది. అయితే ఆమె ఎవరు హత్య చేసి ఆ సొమ్ములన్నీ ఎత్తుకుని పోయినారు. సొమ్ములన్నీ ఎత్తుకపోయినాక వచ్చినాక పోలీసులు ఆడ ఎవరు చెప్పడం లేక మాకు ఎవరు లేరు ఇక, నేను ఎప్పుడు కూడా వస్తే ఇప్పుడు చంపుతారో నువ్వే చంపినామని పట్టి అరెస్ట్ చేసి తెచ్చి పడేసేది. ఇక ఇంతకు మించి నాకేం తెలియదు. ఇక 10 ఏళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉండే కదా, లోపల ఎట్లుండే? వచ్చిండు మా కొడుకు, వచ్చి మాట్లాడించుకుంటా చూసుకుంటా పోతుండే మాట్లాడించి. ఇక మళ్ళీ బెల్లి మీద తీసుకుపోయాడు, ఇప్పుడు బెల్లి మీద తీసుకుపోయాడు. 2 సంవత్సరాలున్నర మరి ఇప్పుడు విడిచిపెడుతున్నామంటే ఇక నేను మన ఫోన్ చెప్పి తిట్టుకొచ్చినా. ఎట్లుండే మీకు నువ్వు విడుదల కాబోతున్నావు అని చెప్పిన తర్వాత ఎట్లా అనిపించుండే? మంచిగా అనిపించింది, పని చేయించినాము, ఇంకా పైసలు కూడా ఇచ్చిండు జైల్లో. ఏం చేసినావు లోపల? ఏం పని చేసి రేకులు మోసడు, ఇట్లా బాత్రూమ్లు కడిగేసాడు, మళ్ళీ ఊడ్చుడు, పుస్తకాలు మోసడు, అవి పనులు చేసిన 4-5 పనులు చేసిన. మరికొంతమందితో మాట్లాడుతాం సార్. ఇప్పుడు ఎప్పుడు పోయినారు జైలుకి? ఏ కేసులో పోయినారు? మర్డర్ కేసులా? లోపలికి పోయి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలకి ఇవాళ విడుదలవుతున్నా. అయితే ఏదో అనుకోకుండా జరిగిపోయిన దానికి 15 సంవత్సరాలు జైలు జీవితం చేసిన, ఇప్పుడు ఏదో బయటికి వెళ్తా, మంచిగా బతుకుతా, బతికి ఉడక మా గురికింత గవర్నమెంట్ గురికి సాయం చేయాలి. 15 సంవత్సరాలు ఉన్నారు మరి మర్డర్ కేసులో లోపలికి పోయి, 15 సంవత్సరాలు ఉన్నారు బయట ఉన్న జీవితానికి, లోపల ఉన్న జైలు జీవితానికి ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది అంటే ఇక అదంటే ఇక లోపలిది ఇక మన కుక్క రోడ్డు మీద తిరుగుతా చూడు ఆ విధమే అనుకోయి కదా. కానీ ఇక బయటకు లోపలికి సమాధానం బాగా లేరు. ఏదో ఇక మేము చేసిన నేరానికి అనుభవించినాము, ఇప్పుడైనా మాకు ఇంత గవర్నమెంట్ సాయం చేసి ఇంత నీడలో ఉంచితే మాకు అంత సంతోషం కావాలి. ఇక ఇప్పుడు ఇక ఏదో ఇక దగ్గరికి తీసుకొని వాళ్ళను పిల్లలను భార్యను పోషించుకుంటా ఏదో జీవితం గడుపుకోవాలి. రకరకాల కేసులలో లోపలికి వెళ్ళి 14 సంవత్సరాల పాటు 15 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించినటువంటి వ్యక్తులందరూ కూడా మొత్తానికి తమ కుటుంబ సభ్యులని కలుసుకోబోతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూనే, బయట సమాజంలో ఉండే ఎవరు కూడా ఆవేశాలకు పోవద్దు, జైలు జీవితం అనేది చాలా కఠినంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా వాళ్ళందరూ కూడా బయట ప్రజలకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలుస్తోంది. కెమెరా పర్సన్ సైదుల్తో రత్న కుమార్, చెర్లపల్లి జైలు నుంచి. We'll be right back.